పొద్దున ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కష్టపడి చూట్ చేయాల్సిన ఏజ్ కాదు అయినా ఆయనకి బాగా నచ్చి నా క్యారెక్టర్ కూడా బలే ఉంది ఫాదర్స్ అని ఇట్లా ఉండాలి రిలేషన్ ని మంచి ఎంజాయ్ చేశాడు ఆయన చేసిన సినిమాలల్లో కూడా తేజస్ గారు అంటే ఏదో నానలాగా తిట్టుడు కొట్టుడు అవన్నీ ఏముండవు ఆయన చేసిండే ఇక గుర్తుండిపోతుంది ఆ సినిమా ప్లస్ చాలా వరకు హిట్లేని ఆయన చేసిన మెయిన్లీ అంతే ఇక మరి సుదర్శన్ గారు ఇంకా మళ్ళా చమ్మక్ చంద్ర గారు వైభవ్ రాఘవ అసలు కామెడీ మామూలుగా ఉండదు అనుకుంటా అనుకుంటే సుదర్శన్ అయితే మంచి ట్రాక్ మళ్ళీ సెకండ్ హాఫ్ లో వస్తాడు మళ్ళీ సో ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ట్రాక్ ఓవర్ థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ లో కామెడీ ఉంటుంది కమత్ చంద్ర గారు కూడా ఉంటే మంచిగా ఉంటుంది వస్తుంది రక్షణ ఉంటది వస్తుంది ఫంక్షన్ అంటే ఆ సిచువేషన్ అలాంటిది సో సిచువేషన్ కామెడీ ఇట్స్ నాట్ కావాలని ఒక కామెడీ బిక్ పెట్టాలి అనేది ఏం లేదు ఆ కథ ఎలా అయితే వెళ్తుందో ఆ పరిధిలోనే ఆ వేలోనే వస్తుంది ఫోస్ట్ కామెడీ ఉండదు సిచ్యువేషన్ ఈ మధ్య వచ్చే మన టీవీ షోస్ గానీ ఏదైనా సినిమాల్లో కామెడీ గానీ ఇంతకు ముందు మనం నువ్వు నాకు నచ్చావు అట్లాంటి గుర్తుండిపోయే కామెడీ ఉండట్లేదు మరి కామెడీ కోసం మీరు ఎంత అంటే టైమింగ్ గానీ ఎట్లా అంటే కామెడీ మీద పర్టికులర్ గా వర్క్ చేసారా డైరెక్టర్ గారు వివేక్ గారు గానీ అంటే డెఫినెట్ వర్క్ చేసాము కానీ సెకండ్ హాఫ్ ఇట్స్ బేసిక్లీ ఒక సిచ్యువేషనల్ కామెడీ దాన్ని ఏం చేయలేం ఆడు సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీకు వాడు మీకు మీకు కామెడీగా ఉంటది పాపం ఆడు అంటే మీరు కూడా చిరుగా వెళ్ళారు కాబట్టి ఇక కామెడీ దయ్యం వచ్చినా కామెడీ చేస్తారు హీరో నేను పాప నేను సీరియస్ గానే ఉంటాను ఆడియన్స్ ఓకే